ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు అనుకున్నటువంటి స్థాయిని స్థానాన్ని సాధించగలుగుతారు. ఆ భగవంతుడికి మొక్కుబడి కట్టడం వల్లనే ఆయన ఈ రకమైన వృద్ధినిచ్చాడని మనస్ఫూర్తిగా మీరు భగవంతుడికి రుణపడి ఉంటారు. అదే కోణంలో అహంకారం లేకుండా జాగ్రత్తగా నడుచుకుంటారు. భగవంతుడు ఇచ్చిన ప్రసాదాన్ని చాలా ముఖ్యమైనటువంటి అభివృద్ధిగా మీరు భావించి నడుచుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపారపరమైన విషయాలు, అదేవిధంగా విదేశాలకు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ లాభించే విధంగానే గోచరిస్తుంది. సానుకూలమైన మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. 10 రూపాయలు వస్తాయని భావించే చోట 100 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి మీరు భావించే చోట 10 రూపాయలే ఖర్చు అవుతాయి. ఆర్థికపరమైన పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఏదో ఒక కోణం నుంచి, ఏదో ఒక వైపు నుంచి డబ్బులు రావటం, అవి సర్దుబాటు చేయటం అనేది జరుగుతుంది. ఎటుకూడి మనం సంపాదిస్తున్నటువంటి డబ్బులు మనం సక్రమంగా సేవ్ చేసుకోలేకపోతున్నాం, ఎంత ఉంటే అంత ఖర్చు అవుతుంది అనేటువంటి భావన మాత్రం మీలో ప్రబలంగా ఉంటుంది. పొదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ అది మీ వల్ల కాదు. ఎవరొచ్చడినా అంతో ఇంత సహాయం చేద్దామని అనుకుంటారు తప్ప లేదు వద్దు అని చెప్పని మీరు అనలేరు. అందుకని 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట ఒక 5 రూపాయలు చేతులు పెట్టి నేను ఆ ప్రస్తుతానికి దించరా, తర్వాత చూద్దామని అంటారు. అలా మీకు ఎన్నో రకాల అప్లికేషన్స్, బంధువుల్లో కానీ, మిత్రుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కానీ అనేక రకాల అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. వాటి కోసం మీరు ఖర్చు పెడతారు. అయితే అదృష్టం ఏంటంటే మీరు ఖర్చు పెట్టడం డబ్బుల వల్ల అభివృద్ధి అయినా జరుగుతుంది, లేకపోతే పుణ్యమైనా మీకు తగ్గుతుంది, పేరైనా మీకు తగ్గుతుంది. అది భగవంతుడు ఇచ్చినట్టు వరంగా మీరు భావిస్తారు. డబ్బు వృధాగా ఖర్చయింది అనేటువంటి ఏడుపు మాత్రం ఉండదు. అది చాలా గొప్ప విషయం. నలుగురికి పెట్టి మీరు తింటున్నారు అంటే మీరు అమృత భోజి అని చెప్పని అర్థం. నలుగురు పెట్టి తినేవాడు అమృత భోజి, ఎవరికి పెట్టకుండా తినేవాడు మృత భోజి, అంటే చచ్చిపోయినటువంటి మాంసాన్ని తిన్నవాడు అని చెప్పని అర్థం. అది ఎంత పరాకాష్ఠతో కూడిన పాపం అనేది మీరే నిర్ణయించుకోండి. ఇదే కోణంలో విద్యా సంబంధమైన వ్యవహారాలతో పాటు వివాహ శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. సినీ రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభించే పరిస్థితి గోచరిస్తుంది. కొంతమంది చేస్తున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆకస్మికంగా ఉద్యోగపరంగా ఇబ్బందులు రావటం వంటి సంఘటనలు కొంతమందికి జరుగుతాయి. ఏది ఏమైనప్పుడు కూడాను మిమ్మల్ని అడ్డు తప్పించి వేరే విధంగా వేరే వాళ్ళతో కార్యక్రమాలు చేయించాలనో, వేరే వ్యక్తుల్ని నియమించుకోవాలనో ఎవరు ఏ రకమైన ప్రయత్నం చేసినా అది బెడ్సు కొడుతుంది. ప్రజల్లో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, మీ స్టేచర్ కానివ్వండి, మీ నాలెడ్జ్ కానివ్వండి, అది ఎవరికి లేకపోవటం వల్ల వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని భరించక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగని మీరే సోమరితనంగా కూర్చోరు, కష్టపడతారు, శ్రమిస్తారు, తగిన ప్రతిఫలాన్ని మాత్రం ఆశిస్తారు. ప్రతిఫలం దగ్గర మాత్రం రాజీ పడరు. నాకు ఇంత రావాలంటే అంత రావాల్సిందే, నువ్వు ఇంత ఇస్తానని చెప్పావు కదా ఇచ్చేసాయి, నేను పని చేశాను అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. లంచాలు తీసుకొని పనులు చేయటం మీకు అలవాట్లేదు. ఏదైనా న్యాయంగా ధర్మంగా ఉందని చెప్పి భావిస్తే పై అధికారులు ఏమనుకుంటారు అనేటువంటి భావన కూడా లేకుండా వాళ్ళకి అనుకూలంగా మీరు ఫైల్ రాసేస్తారు. ఎవరిని కూడాను అధర్మంగా మనం ఇబ్బంది పెట్టకూడదు, ఎవరి వైపు అయితే న్యాయం ఉందో వాళ్ళ వైపే మనం ఉండాలి అనే సిద్ధాంతాన్ని మీరు పాటిస్తారు. అదే మీకు ఎలకాల శ్రీరామరక్ష. ఆ విధానం వలనే మీరు ఈ మాత్రం ఉండగలుగుతున్నారు, తినగలుగుతున్నారు, మీ వంశం వృద్ధి చెందుతుంది, మీ పిల్లలు బాగున్నారు, వాళ్ళ చదువులు బాగున్నాయి, ఏమీ ఇబ్బంది లేని వాతావరణం మీకు కలగటానికి ఆ భగవంతుడే మీరు చేసిన పుణ్యాలని ఆయన పరిగణలోకి తీసుకొని మీకు రకమైన సౌఖ్యాలను ఇస్తున్నాడు. కనుక ఎల్లకాలం కూడాను భగవంతుడికే రుణపడి ఉండాలి అనేటువంటి మీ భావన ఖచ్చితంగా సరైంది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కానివ్వండి, టూ వీలర్ డ్రైవింగ్ కానివ్వండి, ఈ వారం పూర్తిగా నిషిద్ధం. వెళ్ళొద్దు, ఇబ్బంది పడతారు, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈతలకు వెళ్ళొద్దు, అదేవిధంగా టూ వీలర్ మోటార్ బైక్ నడపద్దు, దేశకాలమైన పరిస్థితులు బాగాలేవు,
కొన్ని గ్రహాలు వక్రిస్తున్నాయి. రాహు సింహంలో ఉన్నాడు. వద్దని ఎన్నోసార్లు మీ ఈ టీవీ ముందర మా టీవీలో కానీ ములుగు .com కానీ మరోసారి నేను చెప్పే చోట కానీ చెప్తూనే ఉన్నాను. ఒక్కళ్ళు కూడా వినిపించుకునేవాళ్ళు లేరు. ప్రతిరోజు ఇవాళ కూడా ముగ్గురు పిల్లలు ఈతకని వెళ్ళి 10th క్లాస్ పిల్లలు చెరువులో పడి చచ్చిపోయారు. దేశకాలమైన పరిస్థితులు అనుకూలంగా లేవయ్యా. ఈతలకి వెళ్ళొద్దు, దూరంగా ఉండండి, పిక్నిక్లకు దూరంగా ఉండండి, టూ వీలర్కి దూరంగా ఉండండి అని చెప్తుంటే ఎవరూ పట్టించుకోవట్లేదు. నాకు మీ మీద ద్వేషంతో నేను చెప్పట్లా. మీరేదో వాహనం కొనుక్కుంటారంటే నేనే వసూయితోటి వద్దట్టల్లా. మీ హితవు కోరి మీ కుటుంబ సభ్యుడిగా ఒక సిద్ధాంతిగా నేను గలగతులు బాగలేవు కాబట్టి మీకు ఆ సూచన చేస్తున్నాను. మీలో ఒక్కడైనా ఈ సూచన పాటిస్తే ఈ శాస్త్రం యొక్క విలువ పెరిగినట్టే, ప్రజలకు అందినట్లే. ఈ రాశిలో జన్మించిన వారికి ముఖ్యంగా విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి. యూరప్ ఖండంలో అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అమెరికాలో కూడా చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి. ధైర్యంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లక్ష్మీదేవికి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్లజిల్లేడు ఒత్తులు, ఓం నమశివాయ ఒత్తులు శివుడికి, ఓం నమో నారాయణ ఒత్తులు వైష్ణవ దేవుళ్ళకి, హనుమాన్ ఒత్తులు ఆంజనేయ స్వామి వారికి, అరటి ఒత్తులు అరిష్ట నివారణ కోసం ఎక్కడైనా కానీ అరటి ఒత్తులను వెలిగించవచ్చు. దానికంత ప్రత్యేకత ఉంది. ఇక ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో మహాతిత్తంపొడితోటి భగవంతుండి భగవతిని అభిషేకం చేయటం అనేది చెప్పదగిన సూచన. అంతేకాకుండా ఈ సర్పదోష సంబంధమైనటువంటి ఫలితాలు, దుర్నిమిత్తమైన ఫలితాలు పోవటానికి ప్రతి రాశివారు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. ఈ తెల్ల ఈశ్వరు వేరు కలిసేటువంటి సుమంగళి పసుపు చాలా విశిష్టమైంది. దీన్ని అమ్మవారికి అభిషేకం చేయడానికి ఉపయోగించండి. లింగాశ్రయం చేయడానికి అభిషేకంలో ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కార్య విజయం లభించే అవకాశం గోచరిస్తుంది.